ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎర్రగొండపాలెం మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ 11 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైన దాంతోపాటు ఒక జడ్పీటీసీ స్థానం కూడా పుల్లల చెరువు ప్రదేశక పోటీ లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందన్నారు. ఆ యొక్క స్థానాన్ని దక్కడం అంటే బహుశా ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ముందే అన్ని మండలాలకు ఈ ఎంపీపీ స్థానాలు ఒక పార్టీ ముందుగానే కాయవసం చేసుకోవడం అనేది మాత్రం ఒక చరిత్ర. ఈరోజు ఎర్రగొండ పాలెం నియోజకవర్గంలో ఈరోజు ఆ ముఖ్యమంత్రివర్యులు జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క 9 నెలల పరిపాలన మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారో అనే అంశాన్ని ఈరోజు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ పూర్తయిన లోపలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా నిజమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.